నిరంతరం కరెక్ట్గానే ఉంటుంది. ఒక ఒకే ఒక మాట నేను చెప్పగలిగింది ఏంటంటే, మట్టి గొర్రెలను తడిపే వేసవి లాంటి కవిత్వం ఇది. తల్లి చెట్లులా నిలవాలి కవులంతా, ఇది అందరం గుర్తించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మా కవి సంగమంలో అందరికన్నా చిన్న కవయిత్రి మా చిట్టి తల్లి, మా ఆత్మీయ మిత్రుడు, మా వెనుదన్ను కవి సంగమాన్ని నడిపిస్తున్న ఒక నిర్వాహకుడు మా కట్టా శ్రీనివాస్ లక్ష్మిల ముద్దుల కూతురు రక్షిత సుమ. తను వచ్చి తన కవిత్వం వినిపిస్తుంది. రక్షిత సుమ తన కవిత్వం వినిపించడానికి నేను పిలిచే ముందు తనకు సంబంధించిన సంక్షిప్త పరిచయం ఏంటంటే, తన ఇప్పుడు 9వ తరగతి పరీక్షలు రాసి 10వ తరగతికి వచ్చింది. తన పుట్టింది జూలై 10వ తారీఖు. పిల్లలకి మేము మళ్ళీ తర్వాత దిష్ తీసుకోవాలండి. ఇంకా చదువుల తల్లి ఒళ్ళోనే కూర్చునే వయసు. తండ్రి లక్షణమేమో ఆధునిక లక్షణ గ్రంథం అనుకుని కవిత్వాన్ని జీవితంలోనూ చదువుతుంది. నేను గతంలో రాసిన ఒక్క మాట పుస్తకంలో రక్షిత సుమ గురించి రాసిన 4 వాక్యాలు చదివి తన్ని ఈరోజు కవిత్వం చదవడం గురించి ఆహ్వానిస్తాను. డౌట్ ఉంటే డాడీని అడిగే, అనుమానం ఉంటే అమ్మని అడిగే వయసులో గురువైపు సాగాలని గుర్తెరిగిన పసిమొక్క. డౌట్ ఉంటే డాడీని అడిగే, అనుమానం ఉంటే అమ్మని అడిగే వయసులో గురివైపు సాగాలని గుర్తెరిగిన పసిమొక్క. మసిబారని ఆలోచనల మెరపు వెన్నెల సహనం చిందించే ఈ చిరునవ్వు చీమను కూడా కొట్టనివ్వదు. పాప చేప ఎందుకు ఎండలేదంటే బోనాల పండక్కి చీమ చిందేసింది కదా అంటుంది శిశింద్రి. బట్టీలు పట్టడమే కాదు ప్రపంచంతో కుస్తీలు పట్టడం నేర్పండయ్యా సార్లు అంటూ చైతన్యాన్ని కట్టగడుతుంది మట్టివేళ్ల పాఠాలు నేర్చిన ఈ లేచిగురు. తల్లి, నీ కవిత్వం వినటం కోసం మేమంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం రామ్మా.